మనతోటి భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు అధికార ప్రతినిధి ఆంజనేయ రెడ్డి గారు ఉన్నారు. ఆంజనేయ రెడ్డి గారు గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ బ్రహ్మనాయుడు గారు. యా ఆంజనేయ రెడ్డి గారు, వినిపిస్తుందండి? యా వినిపిస్తుందా నా వాయిస్ మీకు? యా 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 నేను ఆడిబుల్ వినిపిస్తుందా? యా యా కంటిన్యూ చేయండి ఆంజనేయ రెడ్డి గారు. మొత్తానికి అన్నా చెల్లెలు ఒకే వేదిక మీదకి వస్తారా, చూడొచ్చా? వైఎస్ఆర్ అభిమానుల కళ నెరవేరుతుందా? జనసేన టీడీపీ అది ఎప్పటికీ నెరవేరదు చూడలేము అంటున్నారు. బ్రహ్మనాయుడు గారు, ప్రాంతీయ పార్టీల రాజకీయాలు, ప్రాంతీయ పార్టీల కుటుంబాల్లో సహజంగా రాజకీయ విభేదాలు ఉంటాయి అనే విషయంలో ఎటువంటి అనుమానం లేదు. అది వైసీపీ కానివ్వండి, టీడీపీ కానివ్వండి, ఇవన్నీ కూడా ఒక ప్రాంతీయ రాజకీయ కుటుంబాలు స్థాపించింది. కాబట్టి దేశంలో చాలా ప్రాంతాల్లో, ఉదాహరణకి మీరు సమాజ్వాదీ పార్టీ ఉత్తరప్రదేశ్ తీసుకోండి, అక్కడ విభేదాలు ఉన్నాయి. చిన్నాయనికి అఖిలేష్ యాదవ్కి విభేదాలు ఉన్నాయి. మీరు బీహార్కి వెళ్ళండి, ఆర్జేడి పార్టీలో లాలూ ప్రసాద్ యాదవ్ ఇద్దరు కొడుకుల మధ్య విభేదాలు ఉన్నాయి, మనందరికి తెలుసు కదా అది. యా డిఎంకే పార్టీలో మీరు తమిళనాడుకి వెళ్ళండి, కరుణ్ అనేది కొడుకులు ఇద్దరి మధ్య, పెద్ద కొడుకు ఇప్పుడు మధ్య విభేదాలు ఉన్నాయి. కొంతమంది ఇప్పుడు ఉండే స్టాలిన్ వైపు ఉన్నారు, కొంతమంది పెద్ద కొడుకు వైపు ఉన్నారు. సో ఇది ప్రాంతీయ పార్టీల్లో సహజంగానే వాళ్ళకి రాజకీయ ఆశలు ఎక్కువగా ఉంటాయి. ఇది మన సొంత పార్టీ, మన కుటుంబ పార్టీ కాబట్టి మా అన్నకి ఎంత హక్కు ఉందో నాకు కూడా హక్కు ఉంది, నాకు రాజకీయ ఆశలు ఉన్నాయి, ఆ ఆశలు నెరవేర్చాలని ఆమె ఆలోచించింది, ఆ ఆశల కోసం ప్రయత్నం చేసింది. ఆమె యొక్క షర్మిలా గారు ధైర్యవంతురాలు, అందులో ఎటువంటి అనుమానం లేదు. ధైర్యవంతురాలు, పోరాట యోధురాలు, అందులో ఎటువంటి అనుమానం లేదు. ఆమె వాళ్ళ అన్నగారిని అరెస్ట్ చేసినప్పుడు నేను జగనన్న వదిలిన బాణాన్నని ఆమె పాదయాత్ర చేశాను, వాళ్ళ అన్న బాధ్యతను తీసుకొని. సహజంగా ఆ భావం ఏమిటంటే నేను త్యాగం చేశాను, ఇదో మన పార్టీ, మన కుటుంబ పార్టీ, మా అన్నకి ఎంత హక్కు ఉందో నాకు కూడా అంత హక్కు ఉంది, నేను రాజ్యసభ్యుడు కావచ్చు లేదా లోక్సభకైనా పంపించవచ్చు కదా అని ఆశించింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారి వ్యవస్థ వేరు, ఆయన ఆలోచన వేరు. ఆయన ఇంకొక పవర్ సెంటర్ని, సొంత ఇంట్లోనే పవర్ సెంటర్ని పెంచడానికి సిద్ధంగా లేడు. ఎందుకంటే ఆయనకు అనేక రాజకీయ అనుభవాలు ఉన్నాయి కదా, చూశాడు కదా, చాలా కుటుంబాల్లో చూశాడు. సో ఈ విధంగా ఆయన ఇంకొక పవర్ సెంటర్, అధికార కేంద్రాన్ని ఇంకొక దగ్గర పెంచడానికి అదే కుటుంబం ఆయన సిద్ధంగా లేడు. అందువల్ల ఆయన చాలా క్లారిటీగా ఉన్నాడు. ఆ క్లారిటీలో ఇద్దరికి మనస్పర్ధులు వచ్చాయి. ఆ మనస్పర్ధుల్లో వారి తల్లిగారు కూతురు వైపు నిలబడింది, కుమార్తె వైపు నిలబడింది. అందుకనే పార్టీ ప్లెనరీ సెషన్ లో ఆమె ఆఖరిగా వచ్చి వేదికెక్కి, నేను ఈ పార్టీ పదవి నుంచి తప్పుకుంటున్నాను, నేను నా కూతుర్ని మద్దతు ఇవ్వడం కోసము ఈ పార్టీ గౌరవ అధ్యక్షురాలు ఏదో కదా వైసీపీకి తప్పుకుంటున్నాను, బహిరంగంగా ప్రకటించి రాజీనామా చేసి ఆ రోజు నుంచి ఆమె వెళ్ళిపోయింది. ఆ రోజు నుంచి ఏ రోజు కూడా రాష్ట్ర వైసీపీ కార్యక్రమంలో ఆమె పాల్గొనలేదు. మనందరూ కూడా ఇది గుర్తుంది కదా, ఇది రికార్డెడ్ కదా. చాలా స్పష్టంగా చెప్పింది, మా కూతురుతో నిలబెడతాను, నా కుమార్తెతో అని. ఆమె కూడా ఏం చేసింది, ఈ రాష్ట్రంలో నాకు రాజకీయ భవిష్యత్తు లేదు కాబట్టి తెలంగాణకి వెళ్తున్నాను, తెలంగాణ బిడ్డలని కూడా చెప్పింది ఆమె, తెలంగాణ కోడలను బిడ్డను ఏదో చెప్పింది ఆమె, నేను ఇక్కడే చదువుకున్నాను, ఇక్కడే ఉన్నాను కూడా చెప్పింది. కాబట్టి నేను తెలంగాణ కోసం పోరాడుతానన్నట్టుగా ఒక ప్రాంతీయ పార్టీని పెట్టుకున్నది, చాలా ఇబ్బందులు ఎదుర్కొంటుంది, మనం అందరం కూడా చూస్తున్నాం. అందువల్ల నేను ఇక్కడ ఒక రెండు కోణాలు నేను చెప్పదలుచుకున్నాను. మనము రాజకీయ కోణంలో, నేను తెలియ బీజేపీ కోణంలో చూస్తున్నానా లేదా జనసేన కోణమా, టీడీపీ కోణమా, వైసీపీ కోణాలను పక్కన పెడితే, కానీ క్షేత్రస్థాయిలో ఏమి జరిగింది, నిజం ఏమిటి అనేది మనం చూసినప్పుడు, ఆమె రాజకీయ ఆశలు ఉన్నాయి, ఆమెకి నాకు హక్కు ఉంది పార్టీ మీద, నేను రాజకీయ పదవులు పొందాలా అని ఆలోచించింది ఒకటి. రెండోది ఆర్థికమైన కారణాలు కూడా ఉన్నాయి, ఆస్తుల మధ్య కూడా ఉన్నాయి, ఆస్తులు తగాదాలు కాదని కొందరు అంటున్నారేమో, నో నాకు తెలుసది. రాజశేఖర రెడ్డి గారు జీవించి ఉన్న కాలంలో ఆయన సంపాదించిన ఆస్తులు ఇద్దరికి చెరుసగం అనేటువంటి వాదన కూడా ఉంది కదా. యువర్ రైట్, యువర్ రైట్. సో ఆస్తులు తగాదాలు కూడా ఉన్నాయి,
ఒకటి ఆర్థికపరమైన వివాదాలు, రెండు రాజకీయపరమైన వివాదాలు. ఆమె చదువుకున్నామే, బాగా ఇంగ్లీష్ మాట్లాడుతుంది, మంచి ఉపన్యాసం ఓడిస్తున్నామే, నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి కంటే చాలా బాగా మాట్లాడుతున్నామే, కాబట్టి నాకు అన్ని అర్హతలు ఉన్నాయి, నేను కనీసం ఆంధ్రప్రదేశ్ రాజ్యసభకు పోయే అర్హత లేదని కూడా ఆలోచించుండొచ్చామే. సో ఈ రాజకీయ ఈ పొలిటికల్ అంబిషన్స్ ఏవైతే ఉన్నాయో, రాజకీయ ఆశలు ఏవైతే ఉన్నాయో, అవి ఈ రాష్ట్రం నెరవేరవు, మా తమ్ముడు ఉన్నంత వరకు మా తమ్ముడిదే హవా నడుస్తుందని చెప్పి ఆయన ఒక లైన్ తీసుకొని వెళ్ళింది. ఈరోజు బ్రహ్మనాయుడు గారు మీకు గుర్తుండే ఉంటుంది, అప్పుడు మీరు బహుశా మీడియాలో ఉన్నారో లేదో నాకైతే తెలియదు, మొట్టమొదటి 1978లో రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ తరఫున గెలవలేదండి, గెలిచాడు. అవును, ఆ రోజు రాష్ట్రంలో ఒకటి రెండు సీట్లు గెలుచుంటే అందులో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒకరు, తర్వాత కాంగ్రెస్ లో విలీనం చేస్తారు అది వేరే సంగతి అనుకోండి. కాబట్టి ఆయన మొదట్లో కాంగ్రెస్ కాదు, రెడ్డి కాంగ్రెస్ లో గెలిచారు, తర్వాత కాంగ్రెస్ లో విలీనం చేశారు. కానీ కాంగ్రెస్ కోసం కష్టపడి పనిచేశారు, అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు, అనేక పోరాటాలు చేశారు కాంగ్రెస్ ఆయన ముఖ్యమంత్రి కావడం కోసం. మీరు ఇంకొక విషయం కూడా గుర్తు పెట్టుకోవాల్సి ఉంది, ఆయన 2004లో అధికారానికి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ అధికారానికి తీసుకొచ్చారు, అంతకుముందు పెద్ద ఎత్తున పాదయాత్రలు చేసి తీసుకొచ్చారు. అప్పుడు వారి తమ్ముడు వివేకానంద రెడ్డి గారు కడప లోక్సభకు గెలిచారు, కడప లోక్సభకు గెలిచారు. గెలిచిన తర్వాత పార్టీ అధికారానికి వచ్చిన తర్వాత మధ్యలో ఆయన ఒక ఆలోచన చేసి వివేకానంద రెడ్డి గారి చేత లోక్సభ సభ్యత్వానికి రాజీనామా చేయించి, ఎందుకనంటే అప్పటికే దేశంలో అనేక రాజకీయ కుటుంబాల నుంచి వాళ్ళ బిడ్డలు లోక్సభలోకి అడుగుపెట్టున్నారు, చాలా మంది యువకులు అడుగుపెట్టున్నారు, ఈ సమయంలో నా కొడుకును కూడా లోక్సభకు పంపించాలని వారి వివేకానంద రెడ్డి గారి మీద కొంత ఒత్తిడి తీసుకొచ్చి ఆయన రాజీనామా చేస్తే జగన్మోహన్ రెడ్డి గారిని పెట్టి గెలిపించాలని చూశారు. ఆ విషయం వివేకానంద రెడ్డి గారు నేరుగా సోనియా గాంధీ గారి దగ్గరికి వెళ్ళి ఆయన బాధ చెప్పుకున్నారు. అప్పుడు సోనియా గాంధీ గారు ఆ జోక్యం చేసుకుని ఇప్పుడే అంత అవసరం లేదన్న తర్వాత కొద్దిగా బ్యాక్ స్టాప్ అయ్యారు. అంటే అక్కడ అన్నదమ్ముల మధ్య విభేదాలు నేను అనుకోవాలా ఆంజనేయ రెడ్డి గారు? ఒక్క నిమిషం, అయినప్పటికీ కూడా వివేకానంద రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారితో నిలబడ్డారు, ఒకటి నేనేమంటానంటే ప్రయత్నం జరిగింది. సరే, ఎనివే 2009లో వివేకానంద రెడ్డి గారు ఈయన జగన్మోహన్ రెడ్డి గారికి లోక్సభ ఇచ్చారు, గెలిచారు, వెళ్ళారు, అదొక ఇది. కాబట్టి ఆ రోజే జగన్మోహన్ రెడ్డి గారిని ఈవి శర్మలమ్మలు కాదు జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయాల్లో లోక్సభకి చేయాలని చూశారు, ఒకటి. రెండోది, ఈరోజు మనం ఆమె ఇక్కడికి నేనేమంటున్నా అంటే భారతదేశంలో ఉండే రాజకీయ కుటుంబాలు విభేదాలు ఉన్నాయని ముందే చెప్పా, ప్రత్యేకంగా ప్రాంతీయ పార్టీలు చాలా విభేదాలు ఉన్నాయి. నేను ఈ మన భారతదేశ రాజకీయ చరిత్ర చూసినప్పుడు శ్రీమతి ఇందిరాగాంధీ భర్త ఫిరోజ్ గాంధీ ఉండేవారు. ఫిరోజ్ గాంధీ కాంగ్రెస్ తరఫున 1952లో రాయబరేలి నుంచి మొదటిసారిగా గెలిచారు, ఆయన నెహ్రూ గారు ప్రధానమంత్రి అయ్యారు. అయినప్పటికీ కూడా లోక్సభలో నెహ్రూ గాంధీ నెహ్రూ గారికి వ్యతిరేకంగా చాలా పెద్ద ఎత్తున నిరసన తెలియజేసేవాడు, ఆయన అసమ్మతివాదిగా మెలిగాడు. మళ్ళా 1957లో గెలిచాడు రాయబరేలి నుంచి, కానీ దురదృష్టవశాత్తు చిన్న వయసులోనే 1960లోనే ఆయన గుండె జబ్బుతో చనిపోయారు. అప్పుడే నెహ్రూ కింద నిలబడే నెహ్రూను విభేదించేవాడు, పెద్ద ఎత్తున పత్రికలు కూడా రాస్తే నెహ్రూను విభేదిస్తారు, వాళ్ళ సొంత అల్లుడు గారని కూడా రాశారు. సో ఈ యొక్క రాజకీయ విభేదాలు వ్యతిరేకించడము ఇవి మనం అనేక సందర్భాల్లో చూస్తున్నాం, ఇదేమి అసహజమైన విషయం కాదు. కానీ ప్రాంతీయ పార్టీ కాబట్టి మనం మన ప్రాంతీయ పార్టీ కాదు మన రాష్ట్రంలో ఉండేది, మనం పెద్ద ఎత్తున దాని గురించి చర్చించుకుంటున్నాం, ఒకటి. రెండవది, ఈ రోజు ఉన్న రాజకీయ పరిస్థితుల్లో షర్మిలమ్మ ఆంధ్రప్రదేశ్కి వచ్చి కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవిని తీసుకున్న వైసీపీ రాజకీయాల మీద ఎటువంటి ప్రభావము చూపించదు, ఎటువంటి ప్రభావం ఉండదు. బట్ ఒకటి, రెండోది, ఆమె తెలంగాణకి వెళ్ళి వైసీపీ పార్టీని అక్కడ స్థాపించిన ఆమె మళ్ళా తిరిగి ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఇక్కడ కాంగ్రెస్ అధ్యక్ష పదవిని చేపడతానడం ఎంతవరకు నైతికము, ఎంతవరకు సమంజసము? ఇది సాధారణ రాజకీయాలు ఆలోచించేవాడు కూడా ఆలోచిస్తారు కదా, మీరు ఎందుకు తెలంగాణకు వచ్చారు? నాకు తెలియదు ఆంధ్రప్రదేశ్కి వస్తుందో లేదో, నాకైతే తెలియదు ఎందుకు ఆంధ్రప్రదేశ్కి వస్తున్నారు. నేనేమంటున్నా అంటే ఆమె ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పటికి కూడా లేదా వారి అన్నని వ్యతిరేకించినప్పటికి కూడా ఆమె ఆంధ్రప్రదేశ్ వైసీపీ రాజకీయాల మీద ఎటువంటి ప్రభావము చూపించలేదు, అదే 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 స్పష్టము. కానీ ఏం జరుగుతుందో మనం చూద్దాం, ఆమె కర్ణాటక ఉప ముఖ్యమంత్రిని కలిసి వచ్చింది తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. ఒకటి స్పష్టము,
ఆమె తెలంగాణలో బలహీన పడింది. ఆమెకు అర్థమవుతుంది అవును అవును తెలంగాణలో ముందుకెళ్ళలేదు, తెలంగాణలో తెలంగాణ అవకాశం లేదనేది ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఆంజనేయుడికి. ఆమెకు స్పష్టంగా అర్థమైంది. అందువల్ల వేరే ఆలోచన చేస్తున్నాం. ఏదేమైనా ఈ రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసమే రాజకీయాలు నడుపుతున్నారు ఈ ప్రాంతీయ పార్టీలో తప్ప. ఒకటి, రెండోది, ఈ రోజు ఈ